ప్రపంచ దేశాలను కరోనా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది కానీ ఆ మూడు గ్రామాలను టచ్ చేయలేకపోయింది కనీసం పొలిమేర కూడా దాటలేకపోయింది ఆ పల్లెల్లో అప్పుడు ఇప్పుడు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు వారి ఆచారాలు ఆహారపు అలవాట్లే వాళ్లకు వరంగా మారాయి ఇంతకీ కరోనా రహిత గ్రామాలు ఎక్కడున్నాయి ఆ గ్రామస్తులు పాటిస్తున్న నియమాలేంటి విసిరేసినట్టుండే గూడాలు దూర దూరంగా ఉండే జనాలు చేతులు కలపని ఆచారం ఇవే ఆ గ్రామాలను కరోనా రహిత పల్లెలుగా మార్చాయి నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని గిరిజన గ్రామాలైన పెంటదరి ఇప్పచెల్మ లక్ష్మీనగర్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు మహారాష్ట్రకు ఆనుకుని ఉన్నప్పటికీ ఈ పల్లెలను కరోనా వైరస్ తచ్చేయలేకపోయింది కరోనా గత్తర దరి చేరకుండా గిరిజనులు తీసుకున్న జాగ్రత్తలే వారికి శ్రీరామ రక్షగా మారాయి గ్రామ పెద్ద పటేల్ నిర్ణయమే ఈ గ్రామస్తులకు వేదవాకు కరోనా కట్టడి కోసం ఆ పటేల్ కొన్ని ఆంక్షలు విధించారు బయట వారు ఎవరూ గ్రామాల్లోకి రాకూడదు ఇక్కడి వారు బయటకు వెళ్లి వస్తే ఖచ్చితంగా వేడి నీళ్ళలో పసుపు వేసుకుని స్నానం చేయాలి ఈ ఆదేశాలను గ్రామస్తులు తూచా తప్పకుండా పాటించడంతో గ్రామంలోకి వైరస్ ఎంటర్ అవ్వలేదు మరోవైపు గిరిజనులు తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి మూడు పూటల అంబలి సేవిస్తారు తమ పొలాల్లో పండించిన ధాన్యాలను అడవిలో దొరికే పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటారు అలాగే ఔషధ మూలికలను ప్రతి మూడు గంటలకు ఒకసారి సేవించడం అలవాటుగా మార్చుకున్నారు నివాసం ఉంటున్న దొంతన్న ఇచ్చే ద్రావణాన్ని సంజీవనిగా భావిస్తారు ఇరవై ఒక్క రకాల చెట్లతో తయారు చేసే ఈ కషాయాన్ని ఊళ్ళో వారందరికీ పంపిణీ చేస్తున్నారు ఇలా గ్రామస్తులు కఠిన నియమాలు పాటిస్తూ కరోనాను పొలిమేర కూడా దాటనివ్వలేదు